కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండి ప్రజల మధ్యనే ఆ ఎమ్మెల్యే అడవి తల్లి ముద్దుబిడ్డ ఏజెన్సీ ప్రజల గుండె చప్పుడు ప్రజల మనిషి మనసున్న మహారాజు ఆయనే పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆయనపై శరణ్య టీవీ స్పెషల్ స్టోరీ పట్టుదలకు తలవంచాయి ఏర్లు కాలువలు నదులు ఆయన కృతనిచ్చాయనికి అడ్డు రాలేదు అడవులు ఆయన ససంకల్పానికి సాహు అంటూ ప్రణవిల్లాయి మండే ఎండలు కూడా ఆయన ప్రయాణాన్ని అడ్డుకోలేకపోయాయి ఆయన ఎవరో కాదు అడవి తల్లి ముద్దు బిడ్డ ఏజెన్సీ ప్రజల గుండె చప్పుడు ప్రజల మనిషి మనసున్న మహారాజు అంటూ అక్కడ ప్రజలు కొనియాడుతుంటారు ఆయనే పోలవరం శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ గిరిజన సంక్షేమ కమిటీ అధ్యక్షులు తెల్లం బాలరాజు ఏ రోజు విశ్రమించలేదు పోలవరం నియోజకవర్గంలో అనువనువు ఆయన ప్రజల సంక్షేమాన్ని వారి మంచి చెడులు కనుక్కుంటూ విశ్రాంతి లేకుండా లాక్డౌన్ లో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ప్రతిరోజు నిత్యావసరాలకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరి బాధ తన బాధగా ప్రతి ఒక్కరు తన బాధ్యతగా వాహనాల ద్వారా సరుకులు తరలించే అవకాశం లేని చోట అటవీ ప్రాంతంలో తానే స్వయంగా తన భుజాలపై మోస్తూ ప్రతి ఒక్కరిని అన్న బాబాయ్ అమ్మ అక్క చెల్లి అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ వారికి వెన్నునుంటూ భరోసానిస్తూ ఈ క్రూరమైన రోగం తన నియోజకవర్గంలో కాటేయకుండా అనునిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహించి ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా చూసిన మహామనిషి గుండెల నిండా మాన్య వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తిని నింపుకొని అలుపెరగని అవిశ్రమ ప్రజానాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు జాడల్లో అనునిత్యం ప్రజల మధ్య శ్రమిస్తున్న ప్రజానాయకుడు ఆయన. అందుకే ఆయన ఇక్కడ ప్రజల గుండె చప్పుడయ్యాడు. వీరందరి ఇంటి రామ పెద్దలకి నాయకులకి నమస్కారాలు. మరి మీకు అందరు కూడా నేను చెప్పిందే చెప్పి మీకు విసుగు మరి చెందకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు చెప్పడం లేదు. మీకు నెల రోజుల నుంచి మీరు టీవీలో చూసి 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 మీరే చాలా జాగ్రత్తగా మీరు ఉంటున్నారు కరోనా కోసం. కరోనా కూడా మన ఏరియాలో రాలేదనే కారణం మీరే ఎంతో క్రమశిక్షణతో మీరు మరి మీరు శుభ్రంగా ఉండటం వల్లే వైరస్ మనకి మరి చోకలేదు కొడుకుండా ఉండాలని మీ అందరం కూడా కోరిపాదిస్తూ మన ప్రభుత్వం ఇచ్చారు బియ్యం ఇచ్చారు కందిపప్పు ఇచ్చారు డ్వాక్రా మహిళలకి మరి ఉన్న వడ్డీ ఇచ్చారు మీ అకౌంట్లో అదేవిధంగా అంగన్వాడీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి సరుకులు ఇచ్చారు బాలింతలకు ఇచ్చారు లేదని మీరు చెప్పాలి. పనులు లేక ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ కాయకూరలు అలాగే రేపు పొద్దున ఇన్ని కష్టాలు ఉన్నా కానీ మళ్ళీ మీకు 24 తేదీన మీరు సున్నా వడ్డీ మీకు ఎంత ఇచ్చారు మీరు డబ్బులు కట్టేశారు కదా వడ్డీ మీ అప్పుకి మీరు అప్పు తీసుకున్నారు వడ్డీ వడ్డీ రూపాయలు రూపాయలు కట్టి ఉంటారు మళ్ళీ అవన్నీ తిరిగి మళ్ళీ మీకు అకౌంట్ లేదు జమే 24 అలాగే మధ్యాహ్నం భోజనం చేసే పిల్లలు స్కూల్ ఉంది ఇక్కడ అది 5 అదే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు.